ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు గారిని కోరుతా ఉన్నాం। నరేంద్ర మోడీ విషయం చెప్పడం జరిగింది। మేము బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మనోభావాన్ని దెబ్బతీసినటువంటి నరేంద్ర మోడీ దేశరదుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను। అట్లాగే ఎంతో మంది పల్లెవారాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చెందుతున్న చూస్తే భారతదేశం నుంచి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులకి వీధుల్లో తిరగనివ్వు మీరందరిని గుజరాత్ పంపిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రి వరిలో పువ్వాడ అజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నా। डीसीसीबी चेयरमैन गारु कुराकुल नागभूषय गारु अलागे टाउन प्रेसिडेंट नागराज गारु कमर्तम मुरली गारु बच्चू विजय कुमार गारु वेदिक मीद उन्न वेदिक मुंदु उन्न खम्मम नियोजकवर्ग प्रजा प्रतिनिधुलु कॉर्पोरेटर्स डिविजन अध्यक्षुलु राष्ट्रम पट्ल मोदटि नुंडि मोदी गारु अलागे बीजेपी पार्टी विपक्ष तो कूड़कोनी తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని సహించలేని వారి మనస్తత్వాన్ని ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు। 1999 లో ఆ రోజున బీజేపీ పార్టీ కాకినాడలో ప్రవేశపెట్టిన ఒక ఓటు రెండు రాష్ట్రాలు సిద్ధాంతానికి వ్యతిరేకంగా 99 లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు। అనేక మంది ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం అసువులు బాసిన అమరులు విద్యార్థులు తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం స్వయం పరిపాలనలో మన కాళ్ళ మీద మనం నిలబడి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక బంగారు తెలంగాణని మనం నిర్మించుకుంటా ఉంటే చూసి ఓర్వలేని బీజేపీ పార్టీ నాయకులు కానీ మోడీ గారు కానీ ఇవాళ తెలంగాణ మీద విషయం కక్కుతా ఉన్నారు। గతంలోనే అనేక సార్లు మాట్లాడిన ఆయన అట్లనే నిన్న కూడా రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఆయన మాట్లాడిన మాటల తీరును చూస్తూ ఉంటే గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ డెలివరీ చేసింది కానీ మనం మన నీళ్ల కోసం నిధుల కోసం నియమకాల కోసం ఈ తెలంగాణ ప్రజలు పడ్డ గోస గురించి గాని మరి మోడీ గారికి ఎందుకు అర్థం కాలేదో నాకైతే తెలియడం లేదు। తొలి దేశ మల్లి దేశ ఉద్యమాల్లో అనేక వందలాది మంది తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ త్యాగాలను మర్చిపోయిన మోడీ ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ని మరి దృష్టిలో పెట్టుకొని లేదా వాళ్ళకేదో నష్టం జరిగిపోయిందని ఏదో వివక్ష జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు। అది పార్లమెంట్ తలుపులు మూసి మైకులు బంద్ చేసి పెప్పర్ స్ప్రేలు కొట్టుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చినవని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు।
గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీ గుజరాత్ కి మరి ముందు మూడంతల ముందుగా ఇవాల అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నాం. 24 గంటల కరెంట్ తెలంగాణలో ఉంది, కానీ మీ గుజరాత్ మోడల్ లో లేదు. ఇంటింటికి మంచినీళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, కానీ మీ గుజరాత్ మోడల్ లో లేదు. ఇంటింటికి మరుగుదొడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉంది, కానీ మీ గుజరాత్ మోడల్ లో లేదు. రైతులకి 24 గంటల కరెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, కానీ మీ గుజరాత్ మోడల్ లో లేదు. రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే, కానీ మీ గుజరాత్ కాదు, లేదా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు. కేవలం 5 సంవత్సరాల్లోనే 10 లక్షల మంది ఆడబిడ్డలకి మరి లక్ష రూపాయల మరి ఆర్థిక సహాయాన్ని కళ్యాణ లక్ష్మి సాధ్యం వారం ద్వారా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి. మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవు. ఇవన్నీ ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదు, కానీ మీ నాయకులు తెలంగాణలో మరి మీ పార్టీ బాగా వేయాలనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేది నిలిచిపోయేది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడ్డం, మన నీళ్లు మనం తాగుతున్నాం, మన నియామకాలు మనం చేసుకుంటున్నాం, మన నిధులు మనం వాడుకుంటున్నాం. అతి తక్కువ సమయంలోనే చిన్న వయసు కలిగిన ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాల జాబితాలో చేర్చిన ఘనత కేసీఆర్ గారికి. అయినా సరే కేంద్రం ఈ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కానీ ఇంతకు ముందు కానీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు. కనీసం 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రలాపనలు పేలుతా ఉన్నారు కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1,32,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థలైనా ఎల్ఐసిని కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని కానివ్వండి, లేదా ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు కానివ్వండి, బ్రహ్మాండంగా నవరత్నాల్లాగా ఉన్న కంపెనీలు కానివ్వండి, మీరు తెగనమ్ముతున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. కేవలం అదానీ లేదా అంబానీ లాంటి పారిశ్రామికవేత్త పట్ల తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇవాళ రైతాను వ్యవసాయం రూపంలో కానీ లేదా ఒడ్లు పండించే దగ్గర కానీ పంటలు పండించే దగ్గర కానీ కేవలం 5 సంవత్సరాల్లోనే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాము. ఒక పక్కన పంజాబ్లో లేదా హర్యానాలో 2 పంటలు కొంటా ఉన్నావు, కానీ తెలంగాణలో కొనడానికి మాత్రం చేయి రావట్లేదు. మొన్నటి వరకు నీ మీద పోరాటం చేసినాం, యాసంగిలో ఒడ్లు కొనడానికి బాబర్ చెప్పినాం, అయినా సరే మా కాళ్ళ మీద మేము నిలబడి మా రైతాంగం వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాల మధ్యలో మా కాళ్ళ మీద మేము నిలబడుతూ చిన్న రాష్ట్రమైనా కూడా సంస్కృతుల్లో మనం 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ వీళ్ళు వచ్చి మా మనం ముసుగు వేసుకోవద్దు, బుర్కా వేసుకోవద్దు, లేకపోతే ఇంకోటి చేయొద్దు, లేకపోతే మీరు చర్చకెళ్ళొద్దు, మీరు ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పి కొత్తగా మనకు పాఠాలు చెప్తూ ఉన్నారు. మనకు తెలియదా గంగా జమున తజీర్ లెక్క హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు ఏ రకంగా మనం ఇక్కడ ఉన్నామని చెప్పి, ఏ రకంగా మనం ఇక్కడ నివసిస్తూ ఉన్నామని ఇవాళ మనకి నేర్పుతారా? పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆడపిల్లలు మరి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న అలవాటు ఉన్న స్కూల్కి వెళ్తున్నప్పుడు వేసుకునే హిజాబ్ వేసుకుంటే హిజాబ్ వేసుకోవద్దంట. చిన్న పిల్లలు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లల మధ్యలో విధ్వంసాలు రెచ్చగొడుతూ పిల్లల మనసుల్లో విషాలను రెచ్చగొడుతూ ప్రజల్ని విడదీస్తూ మతం పేరుతో దేశాన్ని విడగొడతా ఉన్నారు. ఇవాళ అందుకనే మీకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. తప్పకుండా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మోడీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉంది. అనేక పార్టీలు ఇతర పార్టీలు కూడా ఇవాళ తెలుసుకోవాలి.